अवकाश केन्द्र प्रभुत्म आहार भद्रता चट्ट मूड रूपये केजी बिह्य देश एन भाई को मंदिर प्रति व्यक्ति की ईद केजी चुपल इन उचित रूम संवस व्यक्ति सर रईस पैदल बाइल रईस तीन अच्छे अधिकार केन्द्र प्रभुत् केसीआर को शक्ति केसीआर चपगलता मैं आ शक्ति अभी प्रजा प्राथमिक अभी बाइल रईस तिंटारा रायल तिंटारा बाइल रईस एवं तीन तेलंगा मैं एवरक तीन तीर्मा चाहा दाजु घोर कुंडलोवर तीन केरल वाल संबंध उत्पत्ति वाल पड़कुन तमिलनाडु वाल उत्पत्ति वाल पड़कुन एक्सएस पट मैं को इपड़कोल तेलंगा भविष्य निर्णय देश अदे निर्णय कुदर्च राशार सरपोमी उत्तरा राशार ओपंदा मन अंदर दाख संबंधी मेम कल रे प्रयत्न रवास सहकार अक्ष रूपये रुणमाफी अभी अमल रवास विवाली विद्युना भांडागारे दाने विषय दृष्टि अंत तप आ विषय वैफल्यूडी ओटमंत अप्रजास्वामिक चर्य नियंत्रित विधान कुट पालन वैफल्या कुट पालन पट वस्तु व्यतिरेकता रैत धा सेक कंटी ढीकोचारे ये रईत क्षमित कारणमेंटी हुजराबाद जो एन क మొత్తం రైతు శత్రు లోకమంత కూడా మీకు వ్యతిరేకంగా ఓటేశారు. ఏ ఒక్క రైతు కూడా మీకు ఓటేయలేదు. అందుకే ఈ రోజు రైతులను కోపంతో కక్ష కట్టినట్టు ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మేము పదే పదే కేంద్ర మంత్రిగా చెప్తా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం మన నోటిఫికేషన్ ఇచ్చింది. మేము రైతుల కొనుగోలులో ఎక్కడ కూడా మేము మార్పు లేదు. ఈ రోజు ఈ సీజన్ లో ఉన్నటువంటి పంటంతా కూడా కొనుగోలు చేస్తాము. पदे पदे नोजल कृतम इन प्रेस काफरे अदेट इपड़ेगा मुख्यमंत्री स्थाई में उठा व्यक्ति हुजराबाद फलका रोज रात्रि आयन को सर्वे रू टीआरएस व्यतिरेक ओटेस को मूड ना नागुव शात रात्री रैत ओट पड़ा आ सर्वे प्रकार बूथ गारे सर्वे प्रकार भारतीय जनता पार्टी पट रईत व्यतिरेकता सानुभूति कोई कुट्र भाग ये वार नप इंदो ये रकम के प्रभुत्वा संबंधी पौरपा लेजन मल्ली चुनाव अभी बाइल रईस का अभी रा रईस का केंद्र प्रभुत्वं खच्चितंगा गत प्रभुत्वं राष्ट्र प्रभुत्वं चेसुकुन्नटुवंटि ओपंदं प्रकारं अन्नी रकाल बियं कोनुगोलु चेस्तां. कानी उल्टा पल्टा माट्लाडि मेमु बियं कोनमन्नामा अनि केंद्र मंत्री किशन रेड्डी माट्लाडतारु. बैड लक एंटंटे दुरदृष्टं एंटंटे चाला दुर्मार्गमैनटुवंटि पद्धति, चाला अंटे चाला दुर्मार्गमैन पद्धति. ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి ఉండాలంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. अरे अट्ठे भाई को राष्ट्र में गटने पड़ता यासंग बाइल रेस वस्तुवाले अच्छे सिपाही किशन रेड्डी इतना चेपे सिपाही किशन रेड्डी अंत कदा कुनमे रंडा केन्द्र मंत्री कावना तेलंगाना को अर्थम का शातगा दद्दम ऐम वेरी सारी एम माटा उन्मादीलाटा ई ब्लेम डेफिनेटली नी दम्मे प्रभुत् मंत्रो को बाइल रईस तेलंगाना बाइल रईस वस्तदी 35 डिग्री टेंपरेचर पड़ता पट को अच्छे अभी शाता का नी
ఇయాల దుర్మార్గులు ఇయాల రాబందుల్లాగా వాళ్ళ మీద పడి వ్యవసాయ శాఖ మంత్రి గారు పాపం ఆయన ఆవేదనతో చెప్తున్నా మీరు పంట వేయకండి వారి అని చెప్పాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఇదంతా? ఒక పనికి మాలినటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వచ్చి ఆ మీరు వరే మెడలు వంచి కొనిపిస్తాం తొడలు వంచి కొనిపిస్తాం అని మాట్లాడాడు. దాని మీద మేము కేంద్ర మంత్రి నడితే మావాడు బేకూఫ్ తప్పు చెప్పిండని చెప్పిండు, అవగాహన రాజ్యంతో చెప్పిండని చెప్పిండు, నాకే చెప్పిండు డైరెక్ట్. నేను కోపానికి వచ్చినా మావ అది ఎట్లా మాట్లాడినవా, నాకు నన్ను కన్సల్ట్ చేయకుండా ఎట్లా మాట్లాడినావు, నాకే చెప్పి మీకు కూడా చెప్పిండు, మన మంత్రులు పోయినాడు చెప్పి నేను పోయినాడు కూడా చెప్పిండు. మా వాళ్ళు అవగాహన రాయిచేస్తారు, మా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా అవగాహన రాయిచేస్తారు మాట్లాడండి అని చెప్పిండు. ఎస్ అని ఇట్లా మనిషికో మాట చెప్తారా మీరు? ఇంత డోకా చేసుకోండి మరి మర్యాద పాటిస్తామండి. ఒక లెక్కల మర్యాద ఉంటే, నీకు మర్యాద ఉంటే మోసం చేసేది నువ్వు, ద్రోహం చేసేది నువ్వు, రైతులను ముంచేది నువ్వు, ఉల్టా మా మీద బదనామా? ఇదేం కథ నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ కథ? ఈ బురిడిగాళ్ళను వీళ్ళని నమ్ముకుంటే మనం శంకరగిరి మాన్యాలు పడతాం. ఇవాళ మేము 4 గంటలు క్యాబినెట్లో కంప్లీట్గా చర్చ చేసిన తర్వాత కిషన్ రెడ్డి కూడా చెప్తున్నా కదా, ఉప్పుడు బియ్యం కొనం, బాయిల్డ్ రైస్ కొనం. మరి యాసంగిలో బస్తే పండే వేస్తే బచ్చేదే బాయిల్డ్ రైస్, వేరే రైస్ రానే రాదు. రా రైస్ రాదు. ఎంత వస్తుంది? 35 కిలోలే వస్తుంది. కింటాల బట్టలకు 35 కిలోలే వస్తుంది. నష్టపోతాం అనవసరంగా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనము అని పూర్తి స్థాయిలో ఇవ సాధారణ బియ్యం కొంటాం ఘనత వహించిన కిషన్ రెడ్డి ఎంత కొంటారో కూడా చెప్పడు. అది లేదు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనము అని మేము పాలసీ మార్చుకున్నామని ఖరాఖండిగా చెప్పినటువంటి దరిమిళ ఇలా క్యాబినెట్ సమావేశమై నిర్ణయం చేసినవి ఏంది అంటే, రాష్ట్రం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసేదైతేనే కొనుగోలు కేంద్రాలు పెట్టి తీసుకుంటారు. కాబట్టి యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. నేను ఒకటే మాట మళ్ళా చెప్తా ఉన్నా, ఐ విల్ నాట్ గో బ్యాక్. ఎప్పుడు నేను మాట్లాడినా నాకు 100% స్పష్టత ఉంటుంది. ఈ లంగమాటలు మాట్లాడలే కేసీఆర్ ఎప్పుడు, అవసరం లేదు నాకు. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్రం చేతులు ఎత్తేసింది కాబట్టి, కేంద్రం మేము తీసుకోము పాలసీ మార్చుకున్నామని చెప్తుంది కాబట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవు. రైతులు తమంతట తాము వేసుకొని మా తిండి కోసం వేసుకున్నాం వేసుకోవచ్చు, విత్తన కంపెనీలు ఉంటాయి వాళ్ళు వేసుకోవచ్చు, లేదా ఎవడో వ్యాపారంతో మాట్లాడుకున్నాం వేసుకోవచ్చు. అది ప్రభుత్వానికి సంబంధం లేదు. వితౌట్ గవర్నమెంట్ బయటపడి జరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు, రైతు బంధు ఇస్తాం మా చేతిలో కలది, నీళ్ళు ఇస్తాం, కరెంట్ 24 గంటలు ఇస్తాం, ఫ్రీగా ఫుల్ పవర్ ఇస్తాం, మీకు ఇబ్బంది రాక అవన్నీ కేసీఆర్ చేతుల రాష్ట్ర ప్రభుత్వం చేతుల ఏమున్నాయో అవన్నీ కడుపు నిండా ఇస్తాం. వాళ్ళ చేతుల ఉండి కూడా తప్పించుకునే కేంద్రంకు ఏం శిక్ష విధించాలో మీరు ఆలోచించుకోండి. 2